భారత్లో పెద్ద నోట్ల రద్దును హర్షిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఓయూ విద్యార్థులు. నల్లధనాన్ని వెలుగులోకి తీసేందుకు మోడీ ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడని ఓయూ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు కళ్యాణ్ తెలిపారు. మరోవైపు కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఎంపీ సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్ బాబులాల్ నాయక్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన సుమన్ అన్ని మరిచిపోయి కేసీఆర్ కి తొత్తులా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టనివ్వమని టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బాబులాల్ నాయక్ హెచ్చరించారు. అన్నారు.